పెద్దల దశ అనేది దేవుని పనిని మనము జరిగించే దశ. మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి యవనస్తులైనటువంటి వారికి డైరెక్షన్స్ ఇవ్వు, నానా ఇలా చేయండి, నానా ఇలా చేయండి, ఇది బాగుంటుందని నీ ఆలోచనలు ఇవ్వు, నీ యొక్క క్రియేటివిటీని వారికి ఇవ్వు, నీ తలంపులు ఇవ్వు, నీ సజెషన్స్ వారికి ఇవ్వు. మరి యవనస్తులు అంటామా? యవనస్తుల్లో మన ఖర్చులకే మనకు డబ్బులు చాలవు, నెట్ బ్యాలెన్స్కే డబ్బులు ఉండవు, సెల్ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు సరిగా ఉండవు, అమ్మని అడగాల, నాయన్ని అడగాల. ఒకవేళ యవనంలో ఏదన్నా పని చేసి 4 రూపాయలు తెస్తుంటే ఒకరు 300 ఇంట్లో ఇవ్వాలా, ఒకరు 200 మనం ఖర్చు పెట్టుకోవాలా? మనకే సరిపోదు, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలా? ఇంట్లో వాళ్ళు ఎవరు? మనమే ఆ డబ్బును దాచిపెట్టుకొని మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలా కదా? యవన దశలో కూడా మనం దేవునికి డబ్బులు ఇవ్వలేము. కనుక ఎప్పుడు నాయనా నువ్వు అంటే పెద్దల దశలో ఇచ్చేయి. యవన దశలో నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నువ్వు పని చేస్తున్నావు, నీ శరీరాన్ని సజీవ యాగంగా పెడుతున్నావు, నువ్వు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు, నీ శరీర కష్టాన్ని ఇస్తున్నావు, అది ఇచ్చేయి నాకు. ఇక బాల్యంలో నువ్వు ఏమి చేయబడలే, నేర్చుకో చాలు, నేర్చుకో, నేర్చుకుంటే చాలు ఈ బాల్యంలో. ఇక పెద్దల దశకు వచ్చేసరికి నువ్వు కష్టం చేయబడలే, నువ్వు నేర్చుకోబడలే, నువ్వేం చేయాలి? నీ ధనాన్ని ఇవ్వు, దేవుని పనికి ధనాన్ని ఇచ్చి దేవుని పనిలో పాలిభాగస్థుడుగా నువ్వు. యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ స్వతంత్రుడు కావు, డబ్బులకు లెక్క చెప్పాలి నువ్వు. పెద్దల దశ రాగానే, పెళ్లి చేసుకోగానే నీకు స్వాతంత్రత అనేది వస్తుంది. నీ ధనాన్ని నువ్వు ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు, ఎవరికి సంజాయిచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. సో దేవునికి ఎంతైనా నువ్వు ధనాన్ని ఇవ్వగలవు, ఇవ్వగలవు. నా భార్య ఒప్పుకోదండి అంటారా? నా భర్త ఒప్పుకోదండి దేవునికి ఇస్తే అంటారా? వాళ్ళు కూడా దేవునిలో ఉంటే వారు కూడా ఇచ్చేస్తారు కదా. సో ఈ యొక్క పెద్దల దశ అనేది దేవుని పనిని మనము జరిగించే దశ. మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి యవనస్తులైనటువంటి వారికి డైరెక్షన్స్ ఇవ్వు, నానా ఇలా చేయండి, నానా ఇలా చేయండి, ఇది బాగుంటుందని నీ ఆలోచనలు ఇవ్వు, నీ యొక్క క్రియేటివిటీని వారికి ఇవ్వు, నీ తలంపులు ఇవ్వు, నీ సజెషన్స్ వారికి ఇవ్వు. ఇది పెద్దల దశలో మనం చేయవలసిన పని. కష్టపడి పని చేయవలసిన అవసరం లేదు, ఆ వయసు దాటిపోయావు, దాటిపోయావు. కూర్చొని వారికి సజెషన్స్ ఇవ్వు, ఆలోచనలు ఇవ్వు, సలహాలు ఇవ్వు వారికి. నీ ధనాన్ని ఖర్చు పెట్టు, పని చేసే వారికి నీ యొక్క డబ్బును ఖర్చు పెట్టి వారి ఆకలి తీర్చు, వారి అవసరాలు తీర్చు. అనేక మంది దైవ సేవకులు ఉన్నారు పేదవారు, వారిని పోషించు, వారికి సపోర్ట్ చేయి, వారికి సపోర్ట్ చేయి, నెలకింతని ఇచ్చేయి, దశం భాగ్యం ఇచ్చేయి, స్వేచ్ఛార్పణలు ఇచ్చేయి. నీ ధనాన్ని పరోక్షంగా దేవుని పనిలో ఖర్చు పెట్టి నువ్వు ఆ పెద్దల దశలో పని చేయవలసిన అవసరం ఉంది పిల్లార. ఈ పెద్దల దశకు రాగానే మనము శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, అనారోగ్యాలలో వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడిగే హక్కు మనకుంటుంది. అదే ఇప్పుడు మనం చదివాం రాజులు రాసిన 2వ గ్రంథం, రాజులు రాసిన 2వ గ్రంథము 20:1-3 మనం చదువుదాం పిల్లారా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, హిజ్కియా అనగా వివాహమయ్యి పిల్లలున్నారు. పెద్దల దశలో హిజ్కియా ఉన్నాడు. పెద్దల దశలో హిజ్కియా ఉండగా హిజ్కియాకు ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చేసింది. అప్పుడేం జరిగింది? ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతనెదుకు వచ్చి, నీవు మణమగుచున్నావు, బ్రతుకువు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, పెద్దల దశలో మన బాధ్యత ఏంటో తెలుసా? దేవుని పని చేయడం కాదు, దేవుని పనికి సహకారులుగా ఉండడం. పెద్దల దశలో మన పని ఏంటో తెలుసా? దేవుని పని చేయడం కాదు, దేవుని పనికి సహకారులుగా ఉండడం, మంచి సలహాలు ఇచ్చేవారుగా ఉండడం, మన ధనాన్ని ఇచ్చి పని చేయించేవారుగా ఉండడం. ఆ తర్వాత 2వ పని ఏంటో తెలుసా? ఏం చెప్పాడు అక్కడ? నీ ఇంటిని చక్కపరుచుకో. పెద్దల దశలో ఉన్న మనము మన ఇంటిని చక్కపరుచుకునే బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఇచ్చికే అని అంటున్నాడు, ఇచ్చికే నీవు మణమగుచున్నావు, నీవు బ్రతుకువు కనుక ఏం చేయాలి? నా పని చేయన్నాడా?
లేదు. నీ ఇంటిని చక్క పెట్టుకో. ఈ దశలో నేను నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నీ ఇంటిని చక్కపరుచుకునే బాధ్యత. నీ కుటుంబాన్ని చక్కపరుచుకో, నీ భార్యను చక్కపరుచుకో, నీ పిల్లల్ని చక్కపరుచుకో, నీ బంధువులను చక్కపరుచుకో, వారిని దేవునిలోనికి నడిపించు. ఇది పెద్దల దశలో మన బాధ్యత. ఒక భార్య బాధ్యత తన భర్తను దేవునిలోనికి నడిపించడమే, ఒక భర్త బాధ్యత తన భార్యను దేవునిలోనికి నడిపించడమే, ఒక తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలను దేవునిలోనికి నడిపించడమే పెద్దల దశలో మనకున్నటువంటి బాధ్యత. పిల్లారా, బాధ్యత. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. హిజ్కియా యవ్వన కాలంలో పని చేశాడు. హిజ్కియా చేసిన పనిని యవ్వన కాలంలో హిజ్కియా దేవుని కాడి మోసిన విధానాన్ని జ్ఞాపకము చేసుకో అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. యవ్వన ప్రాయంలో హిజ్కియా దేవుని పని చేశాడు, దేవుని కాడిని మోసాడు. ఇప్పుడు పెద్దల దశకు వచ్చాడు. పెద్దల దశకు వచ్చేసరికి కుటుంబ భారము, కుటుంబ బాధ్యత హిజ్కియా మీద పడింది. ఇంటిని చక్కపరుచుకోలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీ కుటుంబాన్ని చక్కపరుచుకో, ఇదే నీకు ఈ దశలో నేను ఇచ్చిన పనిని అని చెప్పాడు. ఈ పెద్దల దశలో నీకు ఇచ్చిన పని ఏంటో తెలుసా? కుటుంబాన్ని చక్కపరుచుకో. నీ భార్య మారు మనసు పొందలేదా? బాప్తిజం తీసుకోలేదా? ఆ బాధ్యత నీదే. నీ భార్యను నీవు దేవుళ్ళు నడిపించు, అదే నీ బాధ్యత. నీ భర్త మారలేదా? నీ భర్తను మార్చుకునే భారము బాధ్యత నీదే. ఆ పనిచేయి. నీ కుటుంబాన్ని చక్కపరుచుకో. నీ భార్యను దేవుని నడిపించుకో. నీ భర్తను దేవుని నడిపించుకో. నీ పిల్లలను, నీ పిల్లలను దేవుని వాక్యములో పెంచు. దేవుని పనిలో వారిని పెట్టు. దేవుని పనిలో వారిని పెట్టు. పెద్దల దశలో దేవుడు మనకి చూస్తున్న బాధ్యత ప్రిలారా. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా యెహోవా నేను నీ ఎదుట ఎలా యథార్థముగా నడుచుకున్నానో దయచేసి జ్ఞాపకము చేసుకో. నాకు నీవిచ్చిన యవ్వన దశలో నీ కాడిమోసే నేను నీ పని చేశాను, దయచేసి అది జ్ఞాపకము చేసుకో. ఇప్పుడు నేను చేయలేకపోతున్నా, నా కళ్ళు మసకబారిపోయినాయి, కాళ్ళు పీకుతున్నాయి, నీ పని చేయలేకపోతున్నా, దయచేసి ఈ సమయంలో నేను అప్పుడు నేను చేసిన పనిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు మన దరికి వచ్చినప్పుడు వాటిని తీసివేయమని, ఆపదల నుంచి రక్షించమని ప్రార్థన చేయడానికి ఏమని ప్రార్థన చేస్తావు? నీవు ఏమని చేస్తావు? యవనంలో ఏదన్నా దేవుని కాడి మోసావా? దేవుని పని చేసావా? దాన్ని కోట్ చేస్తూ అయ్యా జ్ఞాపకం చేసుకో, నేను అప్పుడు పలానప్పుడు పలాన పనిచేశాను అని చెప్పడానికి ఎందుకు రక్షించాలి? నేను నీ అవసరత దేవుడు ఎందుకు తీర్చాలి? నీ అక్కర దేవుడు ఎందుకు తీర్చాలి? నీ బాధలలో దేవుడు నిన్ను ఎందుకు రక్షించాలి? నువ్వు ఏం చేసావని, ఏం చేసావని చెప్పగలవా? ఏదన్నా నేను పలాని దేవుని పని కష్టపడి చేశానండి, నా వయసులో ఉన్నప్పుడు నేను దేవుని కాడి మోసానండి, గుంతలు తవ్వాను, గుంతలు నాటాను, స్క్రీన్లు కట్టాను, బాక్సులు మోసాను, దేవుని పని కోసం ఎండలో తిరిగాను, అదిగో చాలా దూరం ప్రయాణం చేశాను, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వాక్యం నేర్చుకున్నాను, వాక్యం విన్నాను, దేవుని పనిలో నా చేతులు కాయలు కాసే విధంగా పనిచేశానని చెప్పగలమా? చెప్పగలమా? నా ఒళ్ళు అలిసిపోయేంతగా పరిచర్య చేశాను, నేను మందిరంలో పరిచర్య చేశాను అని మనం చెప్పగలమా దేవునికి? అని చెప్పి ప్రార్థన చేయగలమా? అయ్యా నేను చేసిన పనిని జ్ఞాపకం చేసుకో, నేను చేసిన పనిని జ్ఞాపకము చేసుకొని ఈ ఆపద నుండి నన్ను రక్షించు, ఈ అవసరం నాకుంది నాకు తీర్చు అని చెప్పగలమా? చెప్పగలమా? ఎందుకు చేయాలి దేవుడు నీకు? నీ కూతురికి పెళ్ళి ఎందుకు చేయాలి దేవుడు? నీ కొడుకు పెళ్ళి ఎందుకు చేయాలి? నీ కొడుకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? నీ కొడుకు యొక్క రోగము ఎందుకు తగ్గాలి? ఎందుకు తగ్గాలి? నీ ఇల్లు ఎందుకు కంప్లీట్ చేయాలి దేవుడు? ఎందుకు నీకు అవసరం తీర్చాలి?
ఏం చేసావని, ఏం చేసావని. ఒక్కసారి చరిత్ర వెనక్కి వేసుకో, చరిత్ర వెనక్కి తిప్పుకో, పేజీలు తిప్పు వెనక్కి, పేజీలు తిప్పు. నీ బ్రతుకు పుస్తకాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పు. ఏదన్నా ఉందా దేవుని కోసం చేసిన త్యాగం? ఏదన్నా ఉందా దేవుని కోసం చేసిన కష్టం? ఉంటే దాన్ని కోట్ చేయి. ఉందా ఉంటే దేవునికి కోట్ చేయి. ఇజ్కి అదే కోట్ చేస్తున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను యథార్థంగా ఎలా ప్రవర్తించానో, నీ సన్నిధిలో ఎలా నేను నడుచుకున్నానో దయచేసి జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా లేదా? ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు? చేశాడు కాబట్టి. యవన ప్రాయంలో దేవుని కాడి మోసాడు కాబట్టి, దేవుని కోసం తన యొక్క యవన ఫలాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు. 15 సంవత్సరాల ఆయుష్షును ఉడిగించాడు. ఉందా? మనం చేసిన పరిచర్ను బట్టి, మనం చేసిన కష్టాన్ని బట్టి, మనము దేవుని పనిలో ఇన్వాల్వ్మెంట్ను బట్టి దేవుణ్ణి అడిగే హక్కు, అధికారం నీకుందా? నీకుందా? దేవుడు మీరు చేసిన పనిని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మనం మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. దేవుని పిల్లలకు గిన్నెడు చన్నీళ్ళిస్తే ఆయన మర్చిపోడు, దాని ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఇచ్చికి అంటున్నాడు పిల్లారా, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, అయా జ్ఞాపకం చేసుకో. ఎంత బాగుంది చూద్దామాట. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్టు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ వెంటనే రిప్లై, వెంటనే సమాధానం, వెంటనే రిప్లై. నువ్వు దేవుని పనిలో కష్టపడిన దాఖలా లేదన్నా ఉంటే వెంటనే నీకు రిప్లై వస్తుంది పిల్లరా. అప్పుడు యెషయా చెప్పాడు ఇజ్కియాకు, హాల్లో నుంచి ఇంకా బయటికి పోవాలా, గడప దాటల హాల్లోనే ఉన్నాడు, నడిమిశాల అనగానే హాలు, అక్కడ యెహోవాకు ప్రత్యక్షమైంది. చెప్పాడు మళ్ళా, పో మళ్ళా 15 సంవత్సరాలు నీకు నేనేమిస్తున్నాను, ఆయుష్నిస్తున్నాను. యవన ప్రాయంలో మన చేసిన దేవుని పనిని బట్టి, కష్టాన్ని బట్టి. యవన ప్రాయంలో మైకులు ఏమన్నా మోసావా? యవన ప్రాయంలో దూరం ప్రయాణం చేసావా? పత్రికలు ఏమన్నా పంచావా? ట్రాక్స్ ఏమన్నా పంచావా? సువార్త పనిలో నువ్వేమన్నా దూరం నడిచావా? దైవ సేవకులు సూట్ కేసులు ఏమన్నా మోసావా? దైవ సేవకులు షూ పాలిష్ ఏమన్నా చేసావా? వారి బాగోగులు చూసుకున్నావా? వారి బట్టలు ఉతికావా? వారి పరిచర్య ఏమన్నా చేసావా? దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. భార్య భర్తలు వారి బాధ్యత ఏంటో తెలుసా? ఇంటిని చక్కపరుచుకునే బాధ్యత. నెంబర్ 1, తమ ధనాన్ని దేవునికి ఇచ్చి పాలిభాగస్తులు అవ్వాలి పెద్దల దశలో. 2వదిగా ఏం చేయాలి? వారి ఇంటిని చక్కపరుచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడిన వారా? ఇద్దరు రక్షించబడి ఉంటే భార్యాభర్తలు మాటలు, వారి సంభాషణ ఎలా ఉంది? ఉదయం లేచిన దగ్గర నుంచి భార్య భర్తతో ఉదయం లేయంగానే ఏం మాట్లాడుద్ది? ఉదయం నిద్ర లేయంగానే ప్రార్థన కూడా చేయరు, బైబిల్ కూడా చదవరు. ఏమండి, పాలు తీసుకురండి, పాలు. ఎందుకు? బెడ్ కాఫీ తాగాలి నేను, బెడ్ కాఫీ తాగందే బెడ్ దిగను. ప్రార్థన చేయరు, బైబిల్ చదువుకోరు, కళ్ళు తుడుచుకుంటూ లేచి పాల ప్యాకెట్ల కోసం వస్తుంటారు. ఏమండి, ఈరోజు వాక్యం చదివాం కదా, ఉదయమున నేను నా కంఠస్వరము నీకు వినబడుతుందా? ఉదయమున ప్రార్థన నేను సిద్ధపరిచాను అంటున్నాడు దావీదు. సిద్ధపరిచామా? ఎదురు చూస్తూ ఉన్నామా? ఉదయాన్నే ఇవి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక ఇద్దరి భార్యాభర్తల సంభాషణలో ఏముంటాయో సహజంగా మీరు ఆలోచించండి. ఏముంటుంది సంభాషణ? పాలు, ఉప్పు, పప్పు, నిప్పులు, డిష్, ఉద్యోగము,
అంట్లు ఇవే కదా డబ్బులు. ఇదే సంభాషణ. ఈ సంభాషణ తప్ప మరేదైనా ఉంటుందా? వాక్యం ఉంటుందా? ప్రార్థన సంభాషణ ఉంటుందా? బైబిల్లో భక్తుల పేర్లు మాట ఉంటారు. ఆదివారం మందిరంలోనే అబ్రహాం అంటాడు, ఇస్సాక్ అంటారు, యాకోబు అంటాడు. ఇంటికి పోతే ఎంకమ్మ, పొల్లమ్మ, సుబ్బమ్మ, ఎర్రమ్మ, ఇయే అబ్రహాములు ఉండరప్పుడు, ఇస్సాకులు, దావీదులు ఉండరు. ఇదే సంభాషణ. ఎలా మాట్లాడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు? ఒక్కసారి మీ ఇద్దరి సంభాషణ రికార్డ్ చేసుకొని, ఒకరోజంతా రికార్డ్ చేసి మీరు వినండి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు మీరే. ఎవరి మాటలేని, మీ మాటలు వినే. ఇద్దరు భార్యాభర్తల సంభాషణలో దేవుడు ఉండాలి ప్రియులారు. దేవుడు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యము ఉండాలి ప్రియులారు. ఒక భార్య తన భర్తకు చెప్పగలుగుతుందా, ఏమండి ప్రార్థన చేసుకున్నావా ఈరోజు, ఏమండి బైబిల్ చదువుకున్నారా? లేకపోతే భర్త భార్యను, అమ్మ ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా? పిల్లలకు చెబుతున్నారా, అమ్మ ప్రార్థన చేసుకున్నావా, నాన్న ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా అని దేవుని గురించిన సంభాషణ మన దైనందిన జీవితంలో ఒక్కరోజులో అయినా వస్తుందా? ఎందుకు మాట్లాడుతున్నానంటే పెద్దల దేశంలో మన బాధ్యత ఏంటి? దేవుడు మనకిచ్చిన బాధ్యత కుటుంబాన్ని చక్కపరుచుకోవడం. దేవుని పనిచేయడం కాదు, కుటుంబాన్ని చక్కపరుచుకోవడం. కుటుంబాన్ని చక్కపరుచుకోవడమే దేవుని పని చేసినంత. నీ భార్యను రక్షించుకోవడమే నువ్వు దేవుని పని చేసినంత. నీ భార్య మారదు, నువ్వు ఇతరులకు వెళ్ళి వాక్యం ఏం చెప్తావు, దేవుని పని ఏం చేస్తావు? నీ భర్త అయినా మారడు, బయటికి వెళ్ళి ఏం చేస్తావు? కనుక దేవుడు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు బయటికి పోయి సేవ చేయబోసిన పని అవసరం లేదు, ఇంట్లో సేవ చేయను ఆయన. ఇండోర్ ఇండోర్ వర్క్, ఇంట గెలిచి రచ్చగలవాలి. అది పరిస్థితి. ఇంట్లో గెలం, రచ్చలో గెలిచేస్తుంటాం. పిల్లరా, భార్యాభర్తల సంభాషణ వాక్యం గురించి ఉండాల. ఇద్దరు భార్యాభర్తల మధ్య మాట్లాడుకుంటే ఎవరుండాలి భార్యాభర్తల మధ్యలో? పక్కింటి సుబ్బమ్మ ఉండాలా? ఎదురింటి అల్లయ్య ఉండాలా? ఎవరుండాలి? దేవుడు, దేవుని వాక్యం ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటే వారిద్దరి సంభాషణలో దేవుని వాక్యం ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, భక్తులు ఉండాలి, దేవుడు ఉండాలి. మూడో వ్యక్తి మనిషి ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే నీ పెద్దల దశలో నీవు ఫెయిల్ అయిపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టే. ఇద్దరు భార్యాభర్తలు వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారా? వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారా? డిష్యూ డిష్యూ అంటున్నారా? వాక్యం గురించి డిస్కషన్ ఉందా? చీటీ డబ్బులు నీకు ఇచ్చాను, ఏం చేసావు? 1,000 రూపాయలు ఇచ్చాను, పాలడు గీలేదంట, ఏం చేసావు? డిష్యూడికి ఇచ్చానని చెప్పావు, ఈలేదమ్మా, వాడు నన్ను అడిగడం వల్ల ఏం చేసావు డబ్బులు? ఇదే డిస్కషన్. అవునా? 800 చీర తీసి ఇచ్చావు, అప్పుడే ఊసిపోయింది అది. ఇంట్లో పిల్లలకు స్కూల్కు ఫీజులు కట్టలా, బుక్స్ లేవు, ఆటో వాడికి ఫీజు అడుగుతున్నాడు. ఏమండి ఇదే కదా? అబ్రహాము ఎందుకండి కల్దీల దేశాన్ని విడిచిపెట్టి కనానికి పోయినాడు అని ఏమైనా డిస్కషన్ వచ్చిందా మీకు? ఎప్పుడన్నా భార్య అడిగితే భర్త దానికి సమాధానం చెప్తున్నాడా, లేదా భర్త అడిగితే భార్య దానికి సమాధానం చెప్తుందా? పొరపాటున ఎవరో ఒకరు ఆత్మీయులయ్యి వాక్యాన్ని తీసుకొచ్చారనుకో, మోసాయినవారు. ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు కూడా అదేనా? సమయం సందర్భం లేదా అని అనేవారు ఉన్నారు. కానీ వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసుకునే ఒక ఫైన్ టైం ఎప్పుడన్నా మీ జీవితంలో ఉందా? ఉంటే వెరీ గుడ్, ఉంటే వెరీ గుడ్. పెద్దల దశన దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే, కుటుంబాన్ని చక్కపరుచుకో. ఓ భార్య, నీ భర్తను చక్కపరుచుకో, భర్తను దేవుని నడిపించుకో. భర్త, నీ భార్యను సెట్ చేసుకో. బలహీనురాలేమో నీ భార్య, బలహీనుడేమో నీ భర్త. పోనీ ఇద్దరు బాగుంటే పిల్లలు బలహీనులు అయి ఉన్నారేమో, వారిని సెట్ చేసుకోండి. పోనీ పిల్లలు బలవంతులైతే తల్లిదండ్రులు మారు మనసు పొందలేదేమో, వారిని రక్షించుకునే బాధ్యతలు, వారిని దేవుని నడిపించే భారము బాధ్యత నీ మీద పెట్టినప్పుడు ఎలాంటి ప్రయత్నాన్ని నీవు చేస్తున్నావు? భర్త యొక్క ఆత్మీయతను బట్టి భార్య ఆత్మీయతలోనికి రావాలి. భార్య యొక్క ఆత్మీయతను బట్టి భర్త ఆత్మీయతలోనికి రావాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి, ఒకరి మీదకి ఒకరికి నమ్మకం ఉండాలి,
ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు అనురాగాలు ఉండాలి. ఇవి ఎప్పుడైతే దిగజారుతాయో ఆత్మీయంగా కూడా దిగజారిపోయినట్టే. మీరు ఒకటి ఆలోచించండి, భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేదు అంటే వారు ఆత్మీయంగా దిగజారిపోయిన వారని చెప్పకనే చెప్తున్నారు, చెప్పకనే చెప్తారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు అంటే ఆత్మీయంగా దిగజారిపోతారు. ప్రియులారా, ఒకవేళ భర్తకు లేదా భార్యకు దూరంగా ఉంటున్న వారి విషయం నేను మాట్లాడడం లేదు, కానీ భార్యాభర్తలుగా కలిసి ఒకే కుటుంబంలో జీవిస్తున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ఇద్దరి మధ్య సఖ్యత సరిగా లేకపోతే ఒకే ఇంట్లో ఉండి ఒకే మంచం మీద పడుకుంటూ ఒకే ఇంట్లో భోజనం చేస్తూ ఒకే ఇంట్లో కొనసాగిస్తున్న వారి మధ్యనే అన్యోన్యత ఆప్యాయత లేకపోతే వారు దేవునిలో లేరు అని మనం ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఈ రోజుల్లో భార్యాభర్తలు యాంత్రికంగా బ్రతుకుతున్నారు. భార్య ఓకే, భర్త ఓకే, పెళ్ళి చేశారు కాబట్టి మేము బ్రతుకుతున్నాం, పొరపాటున పెళ్ళయింది కాబట్టి, బ్రతకవలసి వచ్చింది కాబట్టి బ్రతుకుతున్నాం, పిల్లలున్నారు కాబట్టి పిల్లల కోసం విడిపోలేక వేరు కాలేక సమాజం కోసం బ్రతుకుతున్నాం అన్నటువంటి భార్యాభర్తలు ఎంతమంది లేరు, ఎంతమంది లేరు. నేను విమర్శించడం కాదు పిల్లల, పరిస్థితులు మీ కళ్ళకు కలిగినట్టుగా నేను వివరిస్తున్నాను. ఎందుకనగా పెద్దల దేశకు మనం రాగానే వేరే బాధ్యతను దేవుడు మనకు పెట్టలేదు, కుటుంబాన్ని చక్కపరుచుకునే బాధ్యతను పెట్టాడు, దేవుని పరిచర్యలో పాలి భాగస్థులయ్యే బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. యవన ప్రాయంలో నీవు దేవుని పని చేసేస్తే ఆ యవన ప్రాయంలో నీవు చేసిన పనిని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ యవన ప్రాయంలో నువ్వు చెప్పుకోదగ్గ పనులు ఏమీ చేయలేదా మరి ఏం చేయాలి? కుటుంబాన్ని చక్కపరచుకో, నీ భార్యను దేవుని నడిపించుకో, నీ భర్తను దేవునిలోనికి నీవు నడిపించాలి. ప్రియులారా, చాలామంది అంటుంటారు మా భర్త మారడండి, మారడు అని చెప్పడానికి నువ్వెవరు? మా భార్య మారదండి, ఆమె అంతే మెంటాలిటీ అంతే అంటుంటారు చాలామంది, అది కూడా తప్పే. మారదు అనడానికి మనమెవరు? పోనీ నీ భర్త మారడానికి నువ్వు ఏం చేసావు, నీ భార్య మారడానికి నువ్వు ఏం చేసావు, ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్ని రోజులు ప్రార్థన చేసావు, ఎంతమంది బోధకుల చేత వాక్యం చెప్పించావు, చెప్పు లెక్క పెట్టు, ఎన్ని రోజులు సంవత్సరం రోజుల ప్రయత్నం చేసావా, ఎన్నిసార్లు మందిరానికి రా అయ్యా అని పిలిచావు, ఎన్నిసార్లు మందిరానికి రా పోదామని నీ భార్యని పిలిచావు, నీ పిల్లల్ని పిలిచావు, నీ తల్లిదండ్రులను పిలిచావు, ఎంతమేర నువ్వు ప్రయత్నం చేసావు నీ కుటుంబాన్ని సెట్ చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి? ఎన్ని రోజులు ప్రార్థన చేసావు ఉన్నాయా? సంవత్సరం రోజులు నేను ప్రార్థన చేశానండి మా భర్త కోసం, ఆయన మారలేదండి. సంవత్సరం రోజులు ప్రార్థన చేశానండి నా భార్య కోసం, ఆవిడ మారలేదండి. లేదు, ఒక్కసారి చేశాను సార్, మారలా, ఇంక వదిలేసిన, ఇక మారడని వదిలేసిన. నువ్వెవరు వదలడానికి? సంవత్సరాల తరబడి ప్రార్థన చేయాలి, సంవత్సరాల తరబడి. మార్పు ఎదుటి వారిలో రావాలని మనం కోరుకుంటాం. నా భర్త మారాలి అనుకుంటాం, కానీ మారవలసింది నీ భర్త కాదు, నువ్వే మారాలి, నీ భర్త కాదు. నా భార్య మారాలండి అనుకుంటావు, నీ భార్య కాదు మారవలసింది, నువ్వే మారాలి. సహజంగా మానవ నైజం ఏంటంటే ఎదుటివారు మారాలనుకుంటాం, కానీ మార్పు అనేది మనలో ప్రారంభమవ్వాలి, మన దగ్గరే ప్రారంభమవ్వాలి మార్పు. వారు మారాలండి అంటాం తప్పది, నువ్వే మారు. నువ్వు మారితే లోకం మారిపోద్ది, నువ్వు మారితే నీ భర్త మారిపోతాడు, నువ్వు మారితే నీ భార్య మారిపోద్ది, నువ్వు మారితే నీ పిల్లలు మారిపోతారు, నువ్వు మారితే నీ తల్లిదండ్రులు మారిపోతారు. మనము మారకుండా ఎదుటివారు మారలేదు, వాడు మారలేదు అనుకుంటున్నావు, వారి మీద నిందలు వేస్తున్నావు, కానీ నువ్వు మారి చూపించు నీ భర్త మారతాడో లేదో, నీ భార్య మారుతాడో లేదో, నీ తల్లిదండ్రులు మారతారో లేదో, నీ పిల్లలు మారతారో లేదో నువ్వు ఒక్కసారి చేతి చూపించు. పెద్దలుగా మన మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత భారము పిల్ల.
కుటుంబ భారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పెద్దల దశ రాగానే మన ధ్యాస అంతా కుటుంబం మీద ఉండాలి. చాలామంది పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత ఏ దేవుని సేవ అని చెప్పేసి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ, చాలా పొరపాటు అది. పెద్దల దశ రాగానే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, అది నీ బాధ్యత. వాడికి న్యాయం చేయి, నువ్వు న్యాయం చేయి. అప్పుడు పోకూడదు దేవుని పనిని, కుటుంబాన్ని వదిలి. చేయవలసిన సమయంలో దేవుని పని చేయకపోతే చెయ్యకూడని సమయంలో దేవుని పని చేసేస్తుంటాం. యవన దశలో చేయరు, దేవుని కాడిని మొయ్యరు, అప్పుడు నేర్చుకుంటారు. అప్పుడు నేర్చుకున్నది వివాహమైన తర్వాత అప్పుడు ట్యూబ్లెట్ ఎలాగ దయ్యగారికి లేక అమ్మగారికి, పిల్లకాయలు పుట్టేసి భార్యని భర్తని పిల్లకాయలని వదిలేసి నేను మీటింగ్కి పోతున్నా, నేను ఆడకపోతున్నా, ఎడకపోతున్నా అని వెళ్ళిపోయి భార్య భర్తలలో అనుమానాలు పుట్టి సంసారాలు ఈ రోజుల్లో చిన్న భిన్నమైపోతున్నాయి. కారణం, పొరపాటు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు. పెద్దల దశలో నీవు చేయవలసింది అది కాదు. కుటుంబ భారము, కుటుంబ బాధ్యత, నీ కుటుంబాన్ని చక్కపరుచుకునే బాధ్యతను దేవుడు నీకు పెట్టాడు. భర్త భార్యను మార్చుకోవాలి, భార్య భర్తను మార్చుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను మార్చుకోవాలి, పిల్లల తల్లిదండ్రులను మార్చుకోవాలి. ఇదే దేవుని సేవ, ఇదే దేవుని పని. ఇంతకు మించి పని ఇంకోటి లేదు, నీకు ఇంకోటి లేదు. సమయం ఉంటే దేవుని పని చేయి, సమయం ఉంటే దేవుని చేయి. ఈ చేత్తో తిని ఈ చేత్తో కడుక్కుంటే ఎలా ఉంటుంది? అలా అయిపోద్ది. యవన ప్రాయంలో చేయవలసిన పనిని చేయకుండా పెద్దల దశకు వచ్చి భార్యను భర్తను పిల్లలను కుటుంబాన్ని వదిలేసి దేవుని పని చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. మరి అవకాశం ఇచ్చాడు దేవుడు, నువ్వు పని చేయలేవు, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయబాక, కుటుంబాన్ని చూసుకో, నీ ధనాన్ని దేవునికి ఇచ్చాయి, పాలువాడువుగా పాలిభాగస్సుడుగా దేవుని పనిలో. అంతేగాని భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళబాకు. వెళ్ళగలిగితే నీవు సరి చేసుకొని కుటుంబాన్ని చక్కపరుచుకొని భార్యకు చూడవలసినవన్నీ చూసి పిల్లలకు చేయవలసినవన్నీ చేసి కుటుంబాన్ని చక్క పెట్టుకొని తర్వాత వెళ్ళు, దేవుడు మెచ్చుకుంటాడు. అంతే తప్ప కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి దేవుని పని చేసావా, దేవుడు కూడా మెచ్చడు, మెచ్చడు దేవుడు కూడా. కుటుంబ బాధ్యతను నెరవేర్చి నెరవేర్చి తర్వాత దేవుని పనికి వెళ్ళి, ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చెయ్యి, దేవుడు మెచ్చుకుంటాడు పిల్లారా. దానికంటే ముఖ్యంగా కుటుంబాన్ని చక్కపరుచుకునే భారము బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎంత ఘోరం అంటే అర్థమేంటి? ఫెయిల్యూరే కదా. దేవుడు మనకిచ్చిన పెద్దల దశలో మనం ఫెయిల్యూరే కదా. కుటుంబ ప్రార్థన లేదు, పిల్లల్ని మోకరింపజేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పగలుగుతున్నామా? కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ కుటుంబము సరిగా ఉండదు పిల్లారా. భార్యకు భార్య, భర్తకు భర్త, పిల్లలకు పిల్లలు చేసుకోవడం కాదు, మోకరించి చేయాలి. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, భార్యాభర్తలు ఇద్దరు మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? అనుభవం సందర్భం ఏదైనా ఉందా? బిడ్డకు బాగలేదు, బిడ్డ మనసు దగ్గర చేరి మోకరించి ప్రార్థన చేసిన సందర్భం ఏదైనా ఉందా? భర్తకు బాగలేదు, భర్త దగ్గర మోకరించి ప్రార్థన చేసిన సందర్భం. భార్యకు బాగలేదు, భార్య దగ్గర మోకరించి ప్రార్థన చేసిన సందర్భం. అవసరం ఉంది కన్నీరు విడిచి భార్య భర్తలు ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక తాత్పర్యంతో ప్రార్థన చేసిన సందర్భం. లేకపోతే దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఇద్దరు భార్య భర్తలు కలిసి దేవుణ్ణి ఆరాధించి స్తుతించగలిగిన సందర్భం ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? అనేకసార్లు నేను చెప్తూ ఉంటాను, భార్యభర్తలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేవుని పని జరుగుతుంది పిల్లారా. ప్రారంభంలోనే పొరపాటు జరుగుతూ ఉంది. ఈనాడు కుటుంబాలు అస్తావ్యస్తంగా మారిపోవడానికి కారణం పెద్దల దశలో చేయవలసిన పని చేయలేకపోవడం. అపొస్తల కార్యములు 16:32 అతనికి అతని ఇంటిని ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. సందర్భం ఏంటో తెలుసా? పౌలు శీలలు చెరసాల్లో వేసేస్తారు. ఇది పౌలు గారి 2వ ప్రయాణంలో వస్తుంది. పౌలు శీలను చెరసాల్లో వేశారు. అర్ధరాత్రి వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? చెరసాల తలుపులు తెరవబడ్డాయి, భూకంపం వచ్చేసింది,
ఖైదీలందరూ పారిపోయారేమో అని అనుకొని చెరసాల నాయకుడు జైలర్ ఏం చేశాడు, కత్తి తీసి ఖైదీలను చంపల, తను తాను చంపుకోబోయాడు. కారణం ఇక నా బ్రతికేంది, నాకు మరణశిక్ష. ఈ రోజుల్లో మాదిరిగా ఉద్యోగం పీకేయడం కాదు, ఆ రోజుల్లో తల పీకేయడమే పని. ఈ రోజుల్లో మహా అంటే తప్పు చేస్తే ఉద్యోగం పీకేస్తారు అంతే కదా. తను తాను చంపుకోకపోతే పౌలు అన్నాడు, అయా నీ వ్యేహాన్ని చేసుకోవద్దు. అప్పుడు చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలేను. ఇంటికి వెళ్ళి వారికి ఏం చేశారట, వాక్యం బోధించారట. వీరికి వీళ్ళే వెళ్ళి వాక్యం బోధించారా, చెరసాల నాయకుడు అయ్యలారా మా ఇంటికి రండి, నాకు మాత్రమే కాదు వాక్యం చెప్పేది మీరు, నా ఇంట్లో గయ్యాళి భార్య ఒకటి ఉంది దానికి కూడా వాక్యం చెప్పయ్యా, నా ఇంట్లో ఇద్దరు గాడిదలు ఉన్నాయి వారు అడ్డంగా తిరుగుతున్నారు దేవుని మాట వినరు గుడికి రారు వాళ్ళకు కూడా వాక్యం చెప్పయ్యా అని పౌలు శీలను ఈ జైలర్ బతిమలాడితే, పౌలు శీలలు జైలర్ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తే వారు దేవుని వాక్యం అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మాన్ని తీసుకున్నారా, తీసుకున్నారు. జైలర్ ఒక్కడే నా వరకు నేను పొందితే సరిపోతుందిలే, నా వరకు నేను గుడికి వస్తే సరిపోతుందిలే, నా వరకు నేను మీటింగ్కి వస్తే సరిపోతుందిలే అనుకోలేదు. తన భార్య గురించి ఆలోచించాడు, తన పిల్లల గురించి ఆలోచించాడు, తన కుటుంబం అంతా గురించి ఆలోచించాడు. అంటే జైలర్ ఏం చేస్తున్నాడు అన్నమాట, జైలర్ ఏం చేస్తున్నాడు, తన కుటుంబాన్ని సరిచేసుకుంటున్నాడు. ఇజికియా చేయలేని పనిని జైలర్ చేస్తున్నాడు. ఇంకో సందర్భం చూద్దామా, అదే అపొస్తలుల కార్యంలో 16:14-15 చదవండి. 14:15 అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక ఆమె పౌలు మాటలు యందు లక్ష్యముంచెను. తర్వాత ఆమెయు ఆడికి ఆమె వాలింటోళ్ళు వచ్చేలా ఒకటే వచ్చిందా, ఆమెదో ఓదారంగు పొడిని అమ్ముకుంటూ పౌలు గారు సముద్ర తీరాన వాక్యం చెప్తున్నాడు. ఎక్కడేదో మీటింగ్ జరుగుతుంది వాక్యం చెప్తున్నాడు, ఆడేదో కూర్చుంది బుట్ట పక్కన పెట్టుకొని వాక్యం వినింది, ప్రభు ఆమె హృదయం తెరిచాడు, నమ్మింది, విశ్వాసం ఉంచింది, అక్కడే బాప్తిసం తీసుకొని ఆ సర్లే ఓకే బాయ్ బాయ్ టాటా అన్లా. అయ్యా నేను ఒక్కడనే వాక్యం వింటే సరిపోదయ్యా, ఇంటి దగ్గర మా ఉన్నాడయ్యా మాయదారి మాయగాడు ఉన్నాడయ్యా, ఆయనకి వాక్యం చెప్పయ్యా, ఆయనకి వాక్యం చెప్ప రాయ్యా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని తీసుకెళ్ళిందండి పౌల్ని. లూదియా ఇంటికి తీసుకుని వెళ్ళి భర్తకు పిల్లలకు వాక్యం చెప్పి తుయతైరా పట్టణాన్ని మొత్తం రక్షించింది లూదియా.